మనం గతంలో ఎవరికైనా డబ్బు పంపాలంటే మనీ ఆర్డర్ ద్వారానో లేదా డైరెక్ట్గా బ్యాంకు వెళ్ళి వేయడం చేసేవాళ్ళం. మనీ ఆర్డర్లో పంపితే ఆ డబ్బు చేరడానికి చాలా టైం పడుతుంది. అదే బ్యాంకుకి వెళ్ళి డబ్బు వేయాలన్నా ఆ బ్యాంక్ ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా వెళ్లాల్సిందే. అదే ఇప్పుడు చూస్తే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ యూపీఐ పేమెంట్స్ని వాడుతున్నారు. యూపీఐ ద్వారా డబ్బు పంపిస్తే క్షణాల్లో ఆ ఇతరుల బ్యాంక్ అకౌంట్లో పడతాయి. ఈ యూపీఐ రావడం ద్వారా ఎవరికైనా డబ్బును ఎంతో సులభంగా పంపిస్తున్నాం. ఈ వీడియోలో యూపీఐ అంటే ఏమిటి, యూపీఐ ద్వారా మనీ ఎలా సెండ్ చేయాలో మనం తెలుసుకుందాం. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. దీన్ని 11 ఫిబ్రవరి 2016 ఆర్బీఐ గవర్నర్ అయిన డాక్టర్ రఘురామ్జీ రాజన్ ముంబైలో లాంచ్ చేశారు. ఈ యూపీఐని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది. యూపీఐని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఎప్పుడూ నియంత్రిస్తూ ఉంటుంది. ఈ యూపీఐ అనేది రెండు బ్యాంక్స్ మధ్య ఒక పేమెంట్ సిస్టంగా పనిచేస్తుంది. ఏదైనా యూపీఐ పేమెంట్ చేయాలంటే మీ మొబైల్లో తప్పనిసరిగా యూపీఐ పేమెంట్ సంబంధించిన యాప్స్ ఉండాలి. ఎన్నో యూపీఐ పేమెంట్స్ యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ చాలామంది ట్రాన్సాక్షన్స్ కోసం గూగుల్ పే, పేటిఎం, ఫోన్పేలని ఎక్కువగా వాడుతున్నారు. ఈ యూపీఐ పేమెంట్ సిస్టమ్ 24 గంటలు పనిచేస్తుంది, కాబట్టి మీరు ఎప్పుడైనా మీ మొబైల్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్స్ జరపవచ్చు. అలాగే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI యూపీఐ మెథడ్ ద్వారా భీమ్ అనే యాప్ని క్రియేట్ చేసింది. మిగిలిన యాప్స్ అయినా గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇవన్నీ ప్రైవేట్ కంపెనీస్కి సంబంధించినవి. ఈ యాప్స్ యొక్క డౌన్లోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, కావాలంటే అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో యూపీఐ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ బ్యాంకుకి తప్పనిసరిగా యూపీఐ పేమెంట్ ఫెసిలిటీ ఉండాలి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఏ బ్యాంక్స్కి యూపీఐ ఫెసిలిటీ ఉందో మీరు తెలుసుకోవచ్చు. మీ బ్యాంకుకి యూపీఐ ఫెసిలిటీ ఉన్న తర్వాత మీరు గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి యూపీఐ సపోర్ట్ చేసే యాప్స్ అయిన గూగుల్ పే, ఫోన్పేని డౌన్లోడ్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ కంపల్సరిగా మీ బ్యాంక్ అకౌంట్కి రిజిస్టర్ అయి ఉండాలి, లేదంటే మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరపడానికి వీలుండదు. మీ బ్యాంకుకి మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ ఉన్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసిన పేమెంట్ యాప్లోకి వెళ్ళి లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫై అయిన తర్వాత మీకు వర్చువల్ పేమెంట్ అడ్రస్ VPA అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఒక 4-డిజిట్ లాగిన్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ లాగిన్ పాస్వర్డ్ మీరు ఎప్పుడైతే యాప్ని ఓపెన్ చేస్తారో అప్పుడు ఇది అవసరం పడుతుంది. మీరు పేమెంట్ యాప్ని ఓపెన్ చేసే ప్రతిసారి ఈ 4-డిజిట్ లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాతే మీరు యాప్ని ఓపెన్ చేయొచ్చు. 4-డిజిట్ లాగిన్ పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత మీ బ్యాంక్ పేరు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ బ్యాంక్ డెబిట్ కార్డ్ యొక్క చివరి 6 డిజిట్స్ అలాగే డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ డేట్ని కూడా ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ అకౌంట్ అనేది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరపడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక మిమ్మల్ని ఒక 6-డిజిట్ యూపీఐ పిన్ని క్రియేట్ చేసుకోమని చెబుతుంది. మీరు ఎవరికైనా ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే మీరు తప్పనిసరిగా యూపీఐ పిన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇష్టమైన యూపీఐ పిన్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యూపీఐ పిన్ మీకు తప్ప ఎవరికి తెలియకుండా మీరు జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఒక్కసారి మీ యూపీఐ పిన్ ఎవరికైనా తెలిస్తే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మీ యూపీఐ పిన్ ఎవరికైనా తెలిసినట్టు మీకు అనిపిస్తే మీరు యూపీఐ పిన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. యూపీఐకి మీరు ఒక్కదానికంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ కూడా లింక్ చేసుకోవచ్చు. మీరు వేరే వాళ్ళకి యూపీఐ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ, అకౌంట్ నెంబర్, IFSC కోడ్ కానీ లేదా QR కోడ్ ద్వారా కూడా వాళ్ళకి పంపవచ్చు. నేషనల్ పేమెంట్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం మీరు యూపీఐ ద్వారా ఒక రోజులో 100,000 రూపాయల వరకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ యూపీఐ పేమెంట్స్ ఓన్లీ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి కాకుండా మొబైల్ రీఛార్జ్కి, ఎలక్ట్రిసిటీ బిల్, డీటెయిల్స్ బిల్ పే చేయడానికి, అలాగే LPG సిలిండర్ బుకింగ్స్కి కూడా వాడచ్చు. December 2020 ప్రకారం మొత్తం ఇండియాలో 207 బ్యాంక్స్లో యూపీఐ మెథడ్ అవైలబుల్గా ఉంది.
ఒక నెలలో 2,334.16 మిలియన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఆ మంత్లీ ట్రాన్సాక్షన్స్ యొక్క విలువ 416,176.21 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. 2000 సంవత్సరం నుంచి మొత్తం 17.29 లక్షల కోట్ల విలువ గల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఈ యూపీఐ మెథడ్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. అప్పుడప్పుడు బ్యాంక్ సర్వర్స్ బిజీగా ఉండడం వల్ల లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వల్ల ట్రాన్సాక్షన్స్ మధ్యలోనే ఆగుతాయి. కానీ మీరు దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ డబ్బు మళ్ళీ మీ అకౌంట్లోకి యాడ్ అవుతాయి. అవి ఎక్కడికి వెళ్ళవు. ఈ యూపీఐ ద్వారా కూడా ఎన్నో స్కామ్స్ మన తప్పు వల్లే జరుగుతున్నాయి. ఎలాగంటే కొందరు ఒక క్యూఆర్ కోడ్ని క్రియేట్ చేసి మీరు ఓ లక్కీ డ్రాలో విన్ అయ్యారు, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు మీ డబ్బుని గెలుచుకోండి అని అంటారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ 6-డిజిట్ యూపీఐ పిన్ అడుగుతుంది. మీరు మీ 6-డిజిట్ యూపీఐ పిన్ ఎంటర్ చేశాక పే అనే ఆప్షన్ వస్తుంది. అంటే మనం వాళ్ళకి డబ్బులు కట్టడం అన్నమాట. ఆ పే ఆప్షన్ని ప్రెస్ చేయగానే మీ అకౌంట్లో డబ్బులు కట్ అయ్యి వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇలా ఎంతోమంది ఆన్లైన్ స్కామ్స్ ద్వారా మోసపోయారు. ఇంకొందరు మీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ అకౌంట్లో ప్రాబ్లం ఉంది, అందుకోసం మీ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చెప్పండి అని అంటారు. ఇలా కూడా మోసపోయేవారు ఉంటారు. అలాగే ఇలాంటి లింక్స్ని మీరు ప్రెస్ చేయొద్దు. ఈ స్కామ్స్కి మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది. అలాగే మీ యూపీఐ పిన్ని ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.